యాక్షన్ కింగ్ అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహాన్ని ఇటీవల ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే కోలీవుడ్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఐశ్వర్య వివాహం జూన్ పదవ తేదీన చెన్నైలోని అర్జున్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా జరిగింది వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే ఇలా ఈ వివాహపు వేడుకల్లో కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరై సందడి చేశారు ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇకపోతే ఇటీవల ఈయన చెన్నైలో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో తన కుమార్తె రిసెప్షన్ వేడుకలను కూడా ఎంతో నిర్వహించారు ఈ రిసెప్షన్ వేడుకలకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు ఇకపోతే ఈ వివాహ కార్యక్రమం అనంతరం ఈయన తన కుమార్తె ప్రేమ వివాహం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి తమ్మి రామయ్య కుటుంబం ఎంతో సాంప్రదాయమైన కుటుంబం అని తెలిపారు ఒకసారి ఉమాపతి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమానికి వచ్చారు ఆ కార్యక్రమంలో ఆయనను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయానని తెలిపారు ఆ సమయంలోనే తన కూతురితో ఉమాపతికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలిపారు ఇక ఒకసారి నా కూతురు నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పింది అప్పుడే నేను తన ప్రేమ గురించి మాట్లాడుతుందని ఊహించాను ఇక తాను మాట్లాడేటప్పుడు రామయ్య ఉమాపతి గురించి మాట్లాడడంతో ఇక ఇది ప్రేమ వ్యవహారమేనని నేను ఫిక్స్ అయిపోయాను ఇలా తన కుమార్తె ప్రేమ గురించి చెప్పడంతో నేను నిర్మించిన హనుమాన్ ఆలయంలోనే మేము వారి ప్రేమ పెళ్లి గురించి మాట్లాడి ఫిక్స్ చేశామని అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య ఉమాపతిల ప్రేమ వ్యవహారం గురించి కామెంట్లు చేశారు ఇక ప్రస్తుతం ఐశ్వర్య హీరోయిన్ గా కన్నడ తమిళ చిత్రాల్లో నటించారు ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలో నటిస్తారా అనే ప్రశ్న ఈయనకు ఎదురైంది ఈ ప్రశ్నకు అర్జున్ సమాధానం చెప్తూ జీవిత భాగస్వామిని ఎంచుకున్న ఆమెకు సినిమాలో నటించాలా వద్దా అన్నది కూడా తెలుసునని అర్జున్ సమాధానం చెప్పారు ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి